శుభమయ్యాదు. శ్రీగురుభ్యో నమః. తులారాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. గురువు యొక్క కటాక్షంతో కుటుంబ పరంగా ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉండదు. తృతీయంలో శనికేతుల వలన మోర్ డైనమిక్గా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. భాగ్యంలో ఉన్న రాహు బుధుడి యొక్క నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి, బుధుడితో కలిసి ఉన్నాడు, బుధుడి యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి భాగ్యంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతుంది. లాభస్థానంలో రవి ప్లస్ కుజుడు ఉన్నాడు కాబట్టి కోటి దోషాలు కూడా అధిగమించి యోగంలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కానీ 12 ఉన్న శుక్రుడు బుధుడు అంటే ఇక్కడ అష్టమాధిపతి వ్యయ స్థానం పొందడం, అదేవిధంగా వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం, ఈ రెండూ కలిసి అక్కడ ఉండడం ఒక విపరీత రాజయోగంగా చెప్తుంది తులారాశి వారికి. సో ఏది పుట్టుకుంటే అది బంగారంలాగా ఉంటుంది కాబట్టి తులారాశి వారికి మేజర్ డిసిషన్స్ కానీ తీసుకొని ముందుగానే వెళ్ళగలితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. అంటే అన్ని రంగాల వారికి, ఒకటే లైన్లో చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోని, బిజినెస్ పీపుల్ వాళ్ళు అనుకోండి, లేకపోతే హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళు అనుకోండి, లేకపోతే స్టీలు సిమెంటు ఐరన్ స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి, వీళ్ళన్నింటిలో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కూడా కాంట్రాక్టర్లో కూడా మన సంతకాలు పెట్టి అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకున్న, ఎంఓయూ రాసుకోవాలనుకున్న, ఇవన్నీ రాసుకున్న లాంగ్ టర్మ్ ప్రాసెస్గా మంచి లాభదాయకంగా 15 రోజులు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మ్యాక్సిమం వర్క్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అగ్రిమెంట్స్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రబలం అనేది వీళ్ళకి బాగా ఉంది, అదేవిధంగా బుధుడి యొక్క బలం కూడా బాగుంది కాబట్టి వ్యాపారం ఆలోచన ప్లానింగ్ కొత్తగా ఏమైనా వచ్చాయంటే వాడిని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం ప్రయత్నం చేయండి. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన ధనం ఉందా లేదని కాదు, ఒక కాగితం రాసుకుని ముందుకెళ్ళిపోతే చాలు, అది ఆటోమేటిక్గా వాటికి కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోతాయి. అలాగే మనం ఇంకొక విషయాన్ని తీసుకున్నప్పుడు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, స్క్రాప్ బిజినెస్ చేసేవారు, ఆటోమొబైల్స్ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా రాజదాయకంగా బాగా కనిపిస్తోంది. ఒక్క విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం పార్ట్నర్షిప్తో కలిసి చేసే దాంట్లో మాత్రం ఒక చిన్న డెఫిసిటి కనబడుతుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ, కుంకుమార్చన చేసుకుంటూ, దుర్గా అమ్మవారు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి 15 రోజులు చేస్తే ఏదైనా డెఫిసిట్ ఉంటే అది రికన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. దాన్ని రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.